4-10-19 ఈ కాలనీ కొత్తగా వచ్చిన పోస్ట్ మ్యాన్వా? అయ్యో కాదండి. మరి జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చావా? అబ్బా లేదండి. ఏవైతేనే కంపెనీ దిగాను రా కూర్చో. అది కాదు, ఏంటి అడ్రస్ కరెక్టేనా? ఏవయ్యా ఎండన పడొచ్చో, కూర్చో రా రా. ముందు మంచినీళ్ళు తీసుకో. రాంగ్ అడ్రస్. రాంగ్ అడ్రస్? సారీ. నువ్వు వచ్చింది కాదు, నువ్వు తాగింది రాంగ్ అడ్రస్. ఇది వాటర్ కాదు, వాట్కా. మరి 2 గ్లాసులు ఉన్నాయేంటి? యాక్చువల్గా నేను తాగుడు మానేశాను. మా నాన్నగారు ఆత్మశాంతి కోసం ఆయన్ని తాగుతుంటాను. మరి ఆ గ్లాస్? ఆయన 2 పెగ్గులు వేస్తారు. ఓ ఆగు ఆగు. ఆ రోజు నన్ను హుక్ తీయమని నాకు హుక్ వేసేసావు. నాతో హాఫ్ రొమాన్స్ చేసి హార్ట్లో హోల్ పెట్టేశావు. ఎందుకమ్మా బంగారం? నేను ఎంత తాగినా ఇది ఎప్పుడు బంగారంగా కనపడదు. ఈడికి ఒక పెగ్గే. ఏమే ప్రాక్టీస్ మానేసిన లాయర్ నేను ఇంట్లో ఉన్నాను కదా, ఆ కురోడ చేత ఉక్కు తీయించుకుంటా? నోరు ముయ్యండి. ఎవడు వీడు తాగొచ్చాడు? వచ్చి తాగాడు. ఇది తమ్మని నిర్వాకమా? ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరన్నా మంచి ఇస్తారు కానీ ఇలా మందు పోస్తారా? వయసు వస్తే సరిపోతుంది ఉండాలి. నువ్వు కదా? అది నా మొగుడు సురేఖ. సారీ అండి, తప్పైపోయింది, క్షమించండి. ఓకే గీత, వీడు వీడికి ముందే తెలుసా, ఇందాక నుంచి హుక్కు హాఫ్ రొమాన్స్ అని చంపేస్తున్నాడు. ఏంటిది పట్టబగలు? నా కూతురు ఫాస్ట్ అనుకున్నాను కానీ మరీ ఇంత సూపర్ ఫాస్ట్ అనుకోలేదు. మన ముందే లోపల తీసుకెళ్లి తలుపేసుకుంది. కంగారు పడకండి, అది వేసింది బెడ్రూమ్ తలుపులు కాదు, బాత్రూమ్ తలుపులు. ఇప్పుడు చూడండి ఎవరు ఎలా కనిపిస్తున్నారు. నాకు ఇప్పుడు ఎవరిని చూసినా మీలానే కనిపిస్తారు. రాత్రి అంతా నిద్ర పట్టలేదు తెలుసా, తడిసి ముద్దైపోయింది నా మనసు మీ ప్రేమలో మునిగి. గీత అసలు ఎవరు వీడు? 108. అదేంటండి నా పేరు చెప్పకుండా అంబులెన్స్ నంబర్ చెప్పారు? అది నా కూతురికి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ లిస్ట్ అయ్యా. నాకు లిస్టులో ఉండడం ఇష్టం ఉండదు, డైరెక్ట్గా హృదయంలోకి వెళ్ళిపోవడమే. నా లైఫ్ ఎండ్ వరకు నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. సారీ, నన్ను ప్రేమించాలంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటవి?